ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మీకు బియ్య పిండితో ఒక కొత్త రకం స్వీట్ చూపించిపోతున్నాను ఈ స్వీట్ని మీకు ఎప్పుడు ఉంటప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట దానికి నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఈ వాటర్లో చిటికడు సాల్ట్ వేస్తున్నాను తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను ఈ సోడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు బియ్య పిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్య పిండి సరిపోతుంది ఈ బియ్యి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కువ టైం పడుతుంది అనమాట తొందరగానే బియ్య పిండి కుక్ అయిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారిన తర్వాత దీన్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి సపరేట్ బౌల్లో తీసుకొని చేతితో బాగా నలుపుకోవాలి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా చేత్తో నలపాలన్నమాట ఈ పిండి అనేది చాలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి దీని పిండిలో క్రాక్స్ ఏమి లేకుండా మొత్తం క్రాక్స్ ఏమి లేకుండా మొత్తం స్మూత్గా వచ్చేంత వరకు పిండి ముద్దులా తయారు చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మూత్గా తయారు చేసుకోవాలి దీనికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందన్నమాట ఈ విధంగా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి చూసారా పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని చేతుల మధ్యలో పెట్టుకొని బుల్లెట్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా బుల్లెట్ షేప్లో చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు రౌండ్ రౌండ్గా బాల్స్ చేసుకోవచ్చు అదేవిధంగా అన్నిటిని చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకూడదు ఒక వన్ మినిట్ అలాగే ఉంచేసేయండి వెంటనే కదిపారంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే వన్ మినిట్ వరకు అలాగే ఉంచేసి వన్ మినిట్ అయిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సపరేట్ ప్యాన్ తీసుకున్నందులో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి తక్కువ వాటర్ వేసుకుంటే మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఈ విధంగా లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం బాగా కరిగిపోయింది ఈ విధంగా బబుల్స్ రావాలన్నమాట ఈ విధంగా థిక్గా బబుల్స్ రావాలి అప్పుడు వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేసుకొని టూ టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇది ఈ పాకం అనేది వీటికి బాగా పట్టుకుంటుంది ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ కట్టేసేసుకోవాలి స్టవ్ కట్టేసి కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి నేను ప్లేట్కి ఆల్రెడీ కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టాను ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఉదాహరణ కొంచెం అంటుకుపోతాయి అనమాట గట్టిగా అయిపోతాయి అందుకే దూర దూరంగా పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటిని సపరేట్ చేసుకొని మీరు వీటిని చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటెన్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇవి మనకి టూ వీక్స్ వరకు నిలు ఉంటాయి అనమాట ఎప్పుడైనా మీకు తీగ తినాలి ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్